ఒక ఆడదానికి పరమేశ్వరుడు ఎవడు అంటే భర్త. ఆయనకి పెట్టవలసిన పలహారం పెట్టకుండా, మంచంలో ఉన్న మామగారికి చేయకుండా, అత్తగారికి చేయకుండా, ఇంట్లో ఆకలేస్తోందన్న పిల్లలకి పెట్టకుండా, తను చేసేటటువంటి పూజలు పుణ్యాలు వల్ల తరించిపోతుందని ఏ శాస్త్రం చెప్పలేదు. దీన్ని ఖండన చెయ్యడం కోసమని పరమేశ్వరుడు లీల చేసి చూపించాడు. అందుకని వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగిమా, వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజు డెంగిలి చేసెన్, చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనకన్, మాపట్టి జలకమాటగ మీ బిడ్డడు వలువ తెచ్చెనలతో కతగునే. ఇంకో గోపికి వచ్చింది, అమ్మా అమ్మా మా అమ్మాయి స్నానం చేస్తోంది, బట్టలు తీసి గోడ మీద వేసుకుంది, ఎక్కడి నుంచి వచ్చాడో మీ అబ్బాయి వచ్చి ఏమండి ఆడుకుంటుంటే బంతి మీ ఇంట్లో పడిపోయింది తీసుకోనా అన్నాడు. తీసుకో అన్నాం. బంతి కోసమని వచ్చిన వాడిలా తానే బంతి ఇంట్లో వేసి బంతి తీసుకెళ్ళడం మానేసి స్నానం చేస్తూ గోడ మీద వేసిన మా అమ్మాయి బట్టలు పట్టుకుపోయాడు. మా అమ్మాయి అక్కడి నుంచి బట్టలు లేక లోపల నుంచి బట్టలో బట్టలో నరుస్తుంటే మేము వెళ్ళి బట్టలు ఇవ్వాల్సి వచ్చింది. చెయ్యొచ్చమ్మా ఇలాంటి పనులు మీ అబ్బాయి? ఆయన ఈ లీల ఇక్కడ కాదు, రెండో మాట కూడా చూసి చేశాడు కాత్యాయని వ్రతంలో. వేదంలో అత్యంత దూష్యమైనటువంటి విషయం వర్షాలు పడకపోవడానికి ఒక కారణం ఏమిటో తెలుసా? ఒంటి మీద బట్టలేని స్నానం. నీటి యందు అగ్నిహోత్రం ఉంటుంది. ఎవడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తాడో వాడు వ్యాధిగ్రస్తుడవుతాడు. అలా చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైతే దేశంలో వర్షాలు పడవని చెప్పారు. దేవతల ఆగ్రహానికి గురవుతారు. ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు. అందుకే కాచాయనీ దేవి కల్లచేయుటె కాక ఈ రీతి నోచువారిందు కలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతి చేతులెత్తి మృక్కి చేరిపుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఇగ్గులాడనేల అని ప్రాయశ్చిత్తం చేయించి వరుణుడు జలాధిదేవత, జలాధిదేవత అయినటువంటి వరుణుడు అగ్ని, అటువంటి వాళ్ళు నీళ్లలో ఉండగా ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లు పోసుకున్నావా, అది మహాదోషం కనుక ఆ దోషం కట్టి కుడుపుతుంది కనుక దానికి ప్రాయశ్చిత్తంగా బట్టలు తీసేసి ఇంకెప్పుడు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకు సుమా, అది దోషం నీటి పట్ల అని లోకానికి నిరూపణం చేసి చూపించాడు కృష్ణ పరమాత్మ. పైకి ధూర్తచే స్థితంలా కనపడుతుంది కానీ ఆంతరమునందు మహోత్కృష్టమైనది. ఒంటి మీద బట్టలేని స్నానం ఎప్పుడు అంటే ఒకే ఒక్కసారి చేయిస్తారు. ఎప్పుడు అంటే ఇంట్లోంచి తీసుకెళ్లిపోయేటప్పుడు స్నానం చేయించి సైను బట్టోటి కప్పేస్తారు. చిట్ట చివర పాడి తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెట్టేసే ముందు మళ్లీ కిందకి దింపి కడవతో ఒక్కసారి నీళ్లు పోసేస్తారు. బట్ట తీసేసి పోసేసప్పుడు తీసుకెడతారు. దిగంబర స్నానం చేశాడు అంటే చచ్చిపోయిన వాడి స్నానంతో సమానం, అది చిట్ట చివరి స్నానంతో సమానం, పరమ అమంగళ స్నానం. అటువంటి అమంగళ స్నానాలు ఇళ్లలో చేయకూడదు. అందుకే ఎక్కడకన్నా విడితే స్నానశాటి అని ఒకటి పట్టుకెడుతూ ఉంటారు. భగవంతుడంతటి వాడికి అభిషేకం చేస్తే స్నానశాటి కట్టి అభిషేకం చేస్తారు. వెంకటాచల క్షేత్రంలో కూడా శుక్రవారం నాడు స్వామికి పూరాభిషేకం జరుగుతుంటే లంగోటా కట్టుకుని ఉంటాడు, ఉండి స్నానం చేస్తాడు తప్ప భగవన్మూర్తులకు కూడా దిగంబరంగా అభిషేకం చేయించరు. అసలు దిగంబర స్నానం అన్న మాట శాస్త్రంలో నీలే లేదు, అది పరమ దూష్యము. అటువంటి అలవాట్లు అటువంటి ఆచారాలు ఉండకూడదు. కాబట్టి దీన్ని ఖండించడానికి అలా ఉండకూడదని చెప్పడానికి స్వామి చేసినటువంటి లీల. అలాగే మహానుభావుడు ఇంకొక లీల చేశాడు ఒకనొక సందర్భంలో. అందులో ఒక గోపిక వచ్చి అంది, కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగాగైకొని నన్ కొడుకులు కలిగెదర్రనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. ఏదో గోపకాంతలందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గోపాలబాలులందరూ ఏదో వ్యవసాయ పనులు, ఆ ఆవులు మేపుకోవడానికి వెళ్ళిపోయారు. అందులో పాపం పెళ్ళై కొత్తగా రెండేళ్ళో మూడేళ్ళో అయిపోయింది, ఇంటికి వచ్చిన కోడలు ఇంకా సంతానాన్ని కలగలేదమ్మా అని వాళ్ళు అడుగుతుంటే అవి చిన్న బుచ్చుకుని ఏడుస్తోంది, సంతానం కలగలేదు, ఎప్పటికప్పుడు ఎప్పటికి బిడ్డ కలుగుతాడో అని. ఎక్కడున్నాడో ఆడుకుంటూ కృష్ణుడు విన్నాడు. గబగబా వచ్చి అన్నాడు, మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం సంతానం కలుగుతుందమ్మా, నన్ను నమ్ముకో సంతానం కలుగుతుందని మీద పడ్డాడమ్మా, చిన్నపిల్లలు చేసే పనులేనా తప్పు కదా అన్నారు. పైకి చూడ్డానికి ధూర్త చేష్టితంగా ఉంటుంది, అలా అర్థం చేసుకోకూడదు, దాన్ని సక్రమంగా తీసుకోవాలి. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా, వేడుకొందామా వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అని అన్నమాచార్య కీర్తన ఉందా లేదా? భగవంతుడు పుట్టు గొడ్రాలికి కూడా బిడ్డలిచ్చి అమ్మా అని పిలిపించుకుని సంతోషించేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తాడు.
గత జన్మల పాపం తల్లి కావడానికి అవరోధంగా వస్తే ఆ అవరోధాన్ని తొలగించి అమ్మాని పిలిపించుకునే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. ఎందుకమ్మా ఏడుస్తావు, బిడ్డలు లేరని నన్ను భర్తగా నమ్ముకో. భర్త అంటే పతి అంటే భరించువాడు. పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయి, నీకు బిడ్డలు కలుగుతారని ఊరడింప చేయడం, లోకానికంతటికీ మార్గదర్శనం చెయ్యడం ఆ లీల యొక్క అంతరార్థం. ఇలా ఎన్ని లీలలు ప్రదర్శించాడో మహానుభావుడు వ్యాస భాగవతం కన్నా కూడా. పోతన గారి భాగవతంలో ఎన్ని లీలలు చేయించి చూపించారో కృష్ణ భగవానుడి. ఆయన కన్నా కూడా ఇంకా అనుభవించినటువంటి వాడు లీలాశకుడు. వాళ్ళందరికీ ధ్యానంలో కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఒక్కొక్క లీల చేసి ఆవిష్కరించి చూపించాడు. అసలు లీలాశకుడు అనుభవించినటువంటి బాలకృష్ణుని లీలలు అత్యద్భుతాలు. అసలు ఆ శ్లోకాలు కంఠగతం అయితే, నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను, మీరు ఎక్కడ కూర్చోండి మీరు ఆ శ్లోకాలు చదువుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఏమనుభవించాడో మహానుభావుడు. చిన్ని కృష్ణుణ్ణి అమ్మ ఉయ్యాలలో పెట్టింది, పెట్టి ఊపుతోంది. పిల్లలు పడుకోమంటే పడుకోరు, అమ్మ ఏదైనా కథ చెప్తా, కథ చెప్పమ్మా, కథ చెప్పమ్మా అంటారు. అమ్మ యశోద కూడా కథ చెప్తోంది. ఏమని, రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీ తటే విహరణస్తరద్రావణ నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారత శృణ్వత సౌమిత్రే త్వధనుర్ధనుర్ధనురితి జగ్రాగిరప్పాం తునః అన్నాడు. ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పెట్టి అమ్మ ఊపుతూ కథ చెప్పడం మొదలుపెట్టింది. ఎవరికి? కృష్ణుడికి. కృష్ణుడికి ఎవరి కథ చెప్తోంది? రాముడి కథ. ఎవరు కృష్ణుడు, ఎవరు రాముడెవరు? ఈయనే రాముడు కిందటి అవతారంలో. కృష్ణుడికి రామకథ చెప్తూ ఊపుతోంది. ఎంత అందంగా పడిపోయిందంటే శ్లోకం, రామో నామ బభూవ హుం. రాముడనేటటువంటి రాజు ఉండేవాడు, రాజకుమారుడు ఉండేవాడు, అన్న కృష్ణుడు కూడా శ్లోకంలోకి వచ్చేసింది. రామో నామ బభూవ ఉం తదబలా సీతేతి హుం. ఆయనకో భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ. ఊపుతోంది అన్నాడు. తాం పితుర్వాచా పంచవటీ తటే విహరణస్తరద్రావణ. తండ్రి అయిన దశరథ మహారాజు గారి యొక్క మాట సత్యం అవడం కోసమని రాముడు తన భార్య సీతమ్మతో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసాన్ని చేయడం కోసమని వెళ్లి పంచవటీ తటంలో ఉండగా రావణాసురుడే రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించాడు అంది. అనలేదుట. పడుకున్న కుర్రాడు ఒక్కసారి పైకి లేచి, సౌమిత్రే త్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాం తునః, ఓ లక్ష్మణ ఏదిరా నా విల్లి లపట్రా అన్నట్టు. ఎందుకని, కృష్ణావతారం అయినా మరి రామావతారం అయిందే కదూ. రామో నామ బభూవ అంటే హుం అన్నాడు. తదబవా సీతేతి హుం అన్నాడు. సీతాపహరణం చెప్పేటప్పటికి అంత కృష్ణావతారంలో కూడా లక్ష్మణుణ్ణి మర్చిపోలేదు, ఎప్పుడూ పక్కన ఉంటాడు కాబట్టి. ఆ కృష్ణావతారంలో ఉరే లక్ష్మణ ఏది లభటధనస్సని జగ్రత కోపంతో అరిచేట హడిలిపోయింది. కథ చెప్తున్నటువంటి యశోద నిద్రార్థం జననీ కథామితి హిరే హుంకారత శృణ్వత. నిద్రొస్తుందని పిల్లాడి కథ చెప్తే వీడేడ్రా గబాన లేదు లక్ష్మణ నా విల్లేదంటాడు ఏమిటని చల్లబోయింది. అమ్మ గుర్తుపట్టేస్తుందేమో అనని ఓ దొంగ నవ్వు నవ్వి మళ్ళీ పడుతున్నాడు. అలా నవ్విన కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక. అలా ఇన్ని అనుభవించాడు. గోపిక ఒక గోపిక చాలా తెలివైన పిల్ల. ఆమె బాగా ఆలోచించింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడంటారు చూసారా, దొంగతనం చేస్తుండగా సాక్ష్యంతో పట్టుకోవాలి. అందుకని వెన్న దాచుకుంటే లాభం లేదు, తినేస్తాడు. దాచను వీధి గుమ్మంలో పెడతా, తలుపు చాటును ఉంటా, వస్తాడు కదూ. వచ్చి ఎవరు లేరంటే కూర్చుంటాడు, లేకపోతే నిలబడి గబగబా పెట్టేస్తాడు. అందుకని ఎవ్వరం లేనట్టు తలుపు చాటును ఉంటాను. చేతికి వెన్నుండగా పట్టుకుంటే ఏమో ఏం దబాయించేస్తాడు, నోట్లో కూడా పెట్టుకున్న తర్వాత అయితే ప్రబల సాక్ష్యంతో దొరుకుతాడు అని తలుపు చాటున చూస్తోంది. వచ్చాడు. వచ్చి పిల్లలందరినీ పిలిచాడు, వెనకాతలే ఉంటారు అన్నాడు. వాళ్ళందరూ ఫాల్ ఇన్ లైన్, ఓ వరుస క్రమంలో వచ్చారు. ఒక్కొక్కళ్ళకి తీస్తున్నాడు, పెడుతున్నాడు, చక్కగా కూర్చుని పెడుతున్నాడు. చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు, తీస్తున్నాడు పెడుతున్నాడు, అందరిది అయిపోయింది, వెళ్ళిపోయారు. తను ఒక్కడే ఉన్నాడు. తీసి ఇలా నోట్లో పెట్టుకున్నాడు. ఆవిడ గభాలను వచ్చి పట్టుకుంది చెయ్యి.
పట్టుకున్నావిడేమందంటే ఏమంటాడో చూద్దాం. ఇప్పుడేం దబాయించగలడు అని కస్త్వం అని అడిగింది. ఎవరయ్యా నువ్వు అంది. అంటే బలానుజహ అన్నాడు. తన పేరు కదా చెప్పాలి. మానేసి అక్కడ లేనివాడి పేరు చెప్పాడు, బలరాముడి తమ్ముణ్ణి అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు? బుద్ధిగా ఇంట్లో ఉండి చదువుకుంటున్నవాడు, ఆవులు కాసుకుంటున్నవాడు ఆయన. అంటే అన్నగారి పేరు తీసుకొచ్చి తన పేరు దాచేసి అన్న పేరు చెప్పి ఆయన్ని ఇరికించడం. అందుకని ఎవరు నువ్వు అంటే బలానుజహ అన్నాడు. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటురా వీడు, వీడి పేరు చెప్పకుండా అన్న పేరు చెప్తున్నాడని ఆవిడంది. ఓహో కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మన్మందిరా శంకయా అన్నాడు. మా ఇల్లు అనుకున్నానమ్మా, అందుకు వచ్చాను. అమ్మ బాబోయ్, ఇంక ఈ పిల్లాన్ని ఏం చేస్తాం అనుకుని ఓ మీ ఇల్లు అనుకున్నావా? సరే, యుక్తం తం నవనీత పత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే మీ ఇల్లు అనుకుని వచ్చావు, ఈ కుండలో చెయ్యి ఎందుకు ఎట్టావు అంది. అంటే ఆయన అన్నాడు, మాతక్కంచన వత్సకం మృగయితం మాగా విషాదంక్షణ. ఊరికే ఏడ మా ప్రశ్నలు గట్టిగా అలా అరుస్తూ అడుగుతావు. మా ఆవుదోడు ఒకటి తప్పిపోయింది, కుండలో ఉందేమో అని తిప్పి చూస్తున్నాను. నువ్వు అలా అరిస్తే దూడ దూకి పారిపోతే ఎవడ పట్టుకుంటాడు మళ్ళీ అంటే ఆవిడ తెల్లబోయే అయ్య బాబోయే నువ్వు తెలిసి ఇంత ఇంత దబాయింప అని. ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతున అన్నాడు లీలాశకుడు. ఇంత పట్టుకుందామని పట్టుకున్న గోపిక ఆయన దబాయింపు చూసి నోట మాట రాక వదిలేసి తెల్లబోయి ఉండిపోయేటట్టుగా మాట్లాడిన గడుసుతనమున్న చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక.